ఈనాటి క్రిస్మస్ ధ్యానాంశంగా ద్వితీయోపదేశ ఖండం 18వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. దీన్ని ధ్యానించకు ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవుడు, మా రక్షకుడు నీవే దేవ. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని వినిచుండగా దేవ, మరి మీ యొక్క కృపలో మీ యొక్క ఆత్మ ద్వారా మాతో మాట్లాడాలని మేము మా జీవితాలను సరిచేసుకొని మీకు సాక్ష్యముగా జీవించటకు సహాయం దయచేయాలని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోనమని ప్రభువును మీ ప్రియకుమారుడు నదిడే యేసుక్రీస్తు పేరు బ్రతిమాలు పెడుకున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈనాటి క్రిస్మస్ దినాల్లో మరి మనం వరుసగా ధ్యానించుకుంటున్నాం. నిన్నటి దినమున మరి కొన్ని కారణాల చేత ఒక రోజు మనం ధ్యానించలేకపోయాము. దానికి మరి ఎంతగానో బాధపడుతూ ఉన్నాను కొన్ని పరిస్థితుల వల్ల. మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావడానికి చూపిన దేవుడు చూపినటువంటి కృపను బట్టి మీకు అందరికి కూడా వందనాలు. అలాగే దేవాది దేవునికి కూడా మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ ఖండంలో మోషే చెప్తా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లోనే నీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మాట నీవు వినవలనని ఇశ్రాయేలీలందరికీ కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మరి ప్రభువైన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలను ఎంతగానో ప్రేమించాడు. అందునిమిత్తమే మరి కొన్ని సంవత్సరాల క్రిందటే మరి అబ్రహాముకు మరి తెలియజేశాడు. ఆది కాండం 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి అబ్రహాముకు చెప్తాడు, హిస్టరీ అంతా చెప్తాడు. నేను దీవిస్తాను, నీ బిడ్డలందరూ కూడా ఐగుప్తు బానిసంలో 430 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళందరినీ నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పిన దేవుడు మరి అట్టి విధంగానే మోషేని ఏర్పరచుకొని మోషే ద్వారా మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి ఇవన్నీ కూడా చేస్తూ మరి ఆ యొక్క ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చి మరి వారిని ఎంతగానో ప్రేమించి వారికి ఆకాశం నుండి మన్నా కురిపించి వారికి మంచి ఆహారాన్ని ఇచ్చారు, బండ నిండు నీళ్ళని ఇచ్చాడు. అలాగే బహుభయంకరమైనటువంటి ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించాడు. అంతేకాదు మరి పగటి వేళ ఎండ దెబ్బ అయినను, రాత్రి వేళ వెనెల దెబ్బ అయినను తగులకుండా వారిని అగ్నిస్తంభం, మేఘస్తంభంతో మరి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి మరి బయటకు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క దేవుడు మరి మోషే ద్వారా వారికి ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ వారిని ఎంతగానో మరి ముందుకు తీసుకొచ్చినటువంటి దేవుడు మరి మోషే ద్వారా కూడా ఈ యొక్క ప్రవచనాన్ని తెలియజేశాడు. ప్రతి ఒక్కరు అంటే వీళ్ళందరూ కూడా ఎవరిని చూసినా ప్రవక్తలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు వస్తాడు వస్తాడని ప్రతి సందర్భాల్లో కూడా చెప్తూనే వచ్చారు. ఒక జనరేషన్ తర్వాత మరి ఒక జనరేషన్కి ఎవరు చెప్తారు, వారు మర్చిపోవచ్చు, లేకపోతే వారు అంతగా జ్ఞాపకం చేసుకుని ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఆయా జనరేషన్స్కు మరి ఒక 100 సంవత్సరాల తర్వాత కొంతమంది చనిపోతారు, ఆ చనిపోయిన తర్వాత వారి తర్వాత జనరేషన్స్కి మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తాడని ఎవరు చెప్తారు. కాబట్టి ఆయా సందర్భాల్లో, ఆయా శతాబ్దాల్లో అప్పుడున్నటువంటి ప్రవక్తలు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి తండ్రి అయిన కుమారుడు ఈ లోకానికి వస్తాడని, పాపులందరినీ కూడా ఆయనే విమోచిస్తాడని, ఆయన ఆదినాల్లోనే ఆ యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచనాన్ని మరి వినిపించారు. అదే లెక్కలో మరి ఐగుప్తు బానిసత్వం నుంచి
మోషే మరి దేవుని ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాత మరి వాళ్ళు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా మనం ఆది కాండం నుంచి నిర్గమకాండం నుంచి మనం చూసినట్లయితే మోషే పుట్టి పెరిగి ఎంతో గొప్ప మరి ఫరో శత్రువులైనటువంటి ఫరో దగ్గరే మరి అతను పెరగడం అనేది కూడా జరిగింది. మరి శత్రువుల ఇంట నీకు భోజనం సిద్ధపరుస్తాననే వాక్యాన్ని అక్కడ స్థిరపరిచి మరి ఆ యొక్క మోషేని మరి ఆ యొక్క రాజుల గృహంలో మరి ఆయన పెరిగాడు. మరి ఎంతోమంది ఆనాడు మరి ఈ యొక్క మోషేతో పాటు సమకాలికులుగా ఉన్నటువంటి చిన్నపిల్లల్ని సహితం మరి ఆనాటి ఫరో మరి పిల్లల్ని చంపించాడు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా అదేవిధంగా ఎంతో మంది పిల్లల్ని ఆనాటి హేరోజు చంపించాడు. అదేవిధంగా ఈ మోషే జన్మించినప్పుడు కూడా మరి ఆ యొక్క ఫరో రాజు మోషేతో పాటు ఉన్నటువంటి మగపిల్లలను అందరినీ కూడా చంపించినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుడు ఎంతో గొప్పవాడు, తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. కాబట్టి మరి మోషేని తప్పించి అదే ఎవరైతే చంపించడానికి ప్రయత్నాలు చేస్తూ చంపిస్తూ ఉన్నారో వారి ఇంట్లోనే మరి మోషే పెరిగినట్లుగా కూడా చూస్తాం. ఎంత అద్భుతం, ఎంత అద్భుత కార్యం అండి. మరి మన జీవితాల్లో కూడా మనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారే మనకు భోజనం సిద్ధపరుస్తారు, వారే మనల్ని ప్రేమించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. ఏ శత్రువు నీ మీదకి వస్తున్నా నువ్వు భయపడాల్సినటువంటి అవసరత లేనే లేదు. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. కాబట్టి అట్రీతిగా మరి మోషేని ఆ యొక్క చిన్న వయసులో మరి తనని ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి ఆ యొక్క ఫరో ఇంట్లోనే పెరిగి పెద్దవాడైనట్లుగా కూడా మనం చూస్తాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అన్నిట్లో నిష్ణాతుడయ్యాడు. మరి ఆ యొక్క ఇస్రాయేలీల ప్రజల కొరకు మరి ఇస్రాయేలీని ఒక వ్యక్తి కొడుతూ ఉన్నప్పుడు చూసి ఆ యొక్క సైనికుణ్ణి చంపి మరి ఇస్రాయేలీలకి మేలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది మోషే దృష్టిలో అది ఒక గొప్ప కార్యం, నా ప్రజలైనటువంటి ఇస్రాయేలీల్ని వీళ్ళు శ్రమ పెడుతున్నారు, కొడుతున్నారు, కాబట్టి వీడిని ఒకడిని నేను చంపేస్తాను అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఆ యవ్వనాన్ని బట్టి ఆ యొక్క సైనికుణ్ణి చంపి మరి ఆ యొక్క ఇసుకలో పాతి పెట్టినట్లుగా కూడా మనం చూస్తాం. దేవుడు ఆకాశం నుంచి మరి మోషేని గమనిస్తూనే ఉన్నాడు. తన ప్రజల పట్ల ఎంత ఆసక్తితో ఉన్నాడో మోషేని గమనించాడు. అంతేకాదు అంతకు ముందే దేవునికి తెలుసు మోషే ఎటువంటి వాడు, ఎటువంటి సామర్థ్యం కలిగిన వాడు మోషే దేవునికి తెలుసు. అందుకోసమే మరి చిన్నప్పుడే చనిపోకుండా కాపాడాడు. కాన్పులు పీటల మీద ఆనాటి ఇస్రాయేలీలు ప్రసవించే టైంలో కాన్పుల పీట మీద ఉండగానే మగపిల్లలైతే చంపేమని చెప్పేసి ఆనాటి ఫరో రాజు మరి ఆర్డర్ ఇచ్చినప్పుడు మరి ఎంతో దేవుడు మోషేని తప్పించి మరి ఆ విధంగా మోషే ద్వారా మరి ఇస్రాయేలీలని ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు మరి మోషేకు మరి ఎన్నోసార్లుగా ఈ ఇస్రాయేలీలందరూ కూడా వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా అలాగే మోషేకు కూడా వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడినప్పటికి కూడా మోషే ఎంతగానో వారందరినీ కూడా క్షమించాడు. అంతేకాదు కొన్నిసార్లు దేవుడు కోపగించుకొని ఇస్రాయేలీలను కూడా మరి చంపడానికి కూడా మరి దేవుడు ఇష్టపడినప్పుడు మరి ప్రభువా వద్దు, వారిని మనం ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాము, ఈ అరణ్యంలో వారిని గనక వదిలేస్తే చంపేస్తే మరి అది నీకు మహిమకరంగా ఉండదు ప్రభువా అని చెప్పి కూడా మరి దేవునితో మాట్లాడి ఆ యొక్క ఇస్రాయేలీల్ని కాపాడినటువంటి వాడు ఆ యొక్క మోషే. మరి అటువంటి మోషే కొన్ని సందర్భాల్లో ఆయన కూడా చాలా విసిగిపోయాడు. వాళ్ళు ఏ విధంగా ఇస్రాయేలీలు విసిగించారో మనం కూడా చదివితే తెలుస్తుంది.
ఆ సందర్భాల్లో మరి విసుక్కొని దేవుడు చెప్పినటువంటి మాటని సరిగా వినకపోవడం వలన ఏమో తెలియదు కానీ మరి దేవుడు కనాను దేశానికి మరి మోషే వెళ్లకుండా ఆపేసినట్లుగా కూడా మనం చూస్తాం. ఎంత విసిగించారంటే ఇస్రాయేలీలు అంతగా మోషేను విసిగించారు. అంత కష్టపడి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తే మరి ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కానీ అహరోను నువ్వు మా కొడుకు ఒక మా ముందు నడవడానికి ఒక దేవతా ప్రతిమను దేవుడిని తయారు చేయంటే ఆనాటి అహరోను కూడా మరి బుద్ధిహీనుడుగా మరి వారికి ఆ యొక్క దూడను బంగారం అంతా కలిసి పోత పోసి ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసి చేసినప్పుడు ఆ యొక్క విగ్రహం ముందు వీరందరూ కూడా త్రాగి తందనాలాడుతూ ఎంతగానో దేవుణ్ణి దుఃఖపెట్టారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మరి దేవుడు ఎంతగానో వారిని ప్రేమించాడు. మోషే తిరిగి సీనాయి పర్వతం నుంచి కిందకి దిగి వచ్చి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా చూసి ఆ యొక్క పలకల్ని మరి ఆ యొక్క విగ్రహం మీదకి విసిరేసినప్పుడు అగ్ని వచ్చి ఆ విగ్రహాన్ని తగులబెట్టినప్పుడు ఆ యొక్క బూడిదను వాళ్లతో త్రాగించి ప్రాయశ్చిత్తం చేయించాడు మోషే. అంతేకాదు ఎట్టి విధంగా మోషే ఎన్నోసార్లు ఇస్రాయేలీలు బాధ పెడుతున్నప్పటికీ కూడా మరి క్షమిస్తూ ముందుకు తీసుకు నడిపించాడు. కానీ ఒకనొక సందర్భంలో దేవుడు రాతిని ఆ బండను కొట్టి నీళ్లు బండను కొట్టమన్నాడు. మొదటిసారి మోషే కొట్టాడు, నీళ్లు వచ్చాయి. ఇస్రాయేలీల ప్రజలందరూ 40 లక్షలకు పైగా మరి వాళ్ళ పశువులైతేనేమి మనుషులైతేనేమి పిల్లలైతేనేమి అందరూ కూడా మరి కొన్ని లక్షల మంది ఆ యొక్క నీటిని త్రాగి తృప్తి చెందారు. అదేవిధంగా ఇంకా మరి మళ్ళీ ముందుకు వెళ్తున్నప్పుడు రెండోసారి కూడా వారికి దాహం వేసినప్పుడు మళ్ళీ తిరిగి మోషేకి దేవుడు చెప్పాడు, ఈసారి బండను కొట్టద్దని చెప్పాడు. కానీ మోషే సరిగా మరి వినలేదో లేకపోతే వీరి విసుగుతనం వల్ల మర్చిపోయాడో తెలియదు కానీ మరి కొన్ని అక్కడ రాసిన సందర్భాన్ని అయితే చిరాకుతోటి మళ్ళీ తిరిగి బండతో మాట్లాడమంటే బండను కొట్టి దేవునికి వ్యతిరేకంగా దేవుని మాట విననందున కనాను దేశానికి వెళ్ళడం అనేది కూడా ఆ విధంగా మారిపోయాడు, ఆగిపోయాడు. అటు విధంగా మరి దేవుడు కూడా మోషేని ఎంతగానో మరి బలపరిచి వాడుకొని ముందుకు నడిపించాడు. ఆ యొక్క మోషే ఆఖరికి చెప్తా ఉన్నాడు ఏమనంటే, నన్నైతే మీరు ఎంతగా బాధ పెట్టినా నన్ను ఎంతగా మీరు తృణీకరించినప్పటికీ పర్వాలేదు కానీ దేవుని కుమారుడు ఒకడు వస్తాడు. అదే చెప్పాడు అనమాట, నా వంటి ప్రవక్త ఒకడు మీలో మీ సహోదరులలో నుండి వస్తాడు, ఆయన మాట వినండి అని ప్రభువైన యేసుక్రీస్తుని రాకను ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూస్తాం. అదే కొత్త నిబంధనలో నెరవేరింది. దాన్నే స్టెఫన్ చెప్తాడు, పౌలు చెప్తాడు, ఈ విధంగా మీరు ఆయన్ని హింసించారు, ఆయన బాధ పెట్టారు. ఆయన అప్పుడు కూడా చెప్పాడు, కానీ ధర్మశాస్త్రాన్ని మోషే చెప్పిన మాటలన్నీ నమ్ముతారు కానీ ఈ యొక్క మాట మరి మీరు నమ్మటం లేదు. అది నమ్మండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే ఈయనే మన కోసం పుడతాడన్నాడు, పుట్టాడు. ఆయన మాట వినాలి. మోషే మాట వినకపోయినా మనం ఏమవ్వలేదు కానీ ఈయన మాట గనక వినకపోతే మనం నశించిపోతాము అని చెప్పి ఆ యొక్క క్రిస్మస్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మోషే ప్రవచించిన ఈ ప్రవచనాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. నిజంగా ఎంతో మంది మరి ప్రవక్తల ద్వారా ప్రవచనాత్మకంగా పుట్టినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ధన్యులం. ఈ క్రిస్మస్ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, మా ప్రభు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీ యొక్క ప్రియకుమారుని ఈ లోకానికి పంపించారు. అనేక మంది ప్రవక్తల ద్వారా మీరు తెలియచేసిన తర్వాత మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి మరి పంపించినట్లుగా కూడా మేము గుర్తించగలం. కానీ ఎన్నో ప్రవచనాల ద్వారా నీ ప్రియకుమారుడు
ఈ లోకానికి వచ్చిన దాన్ని ఇంకా ఈనాటి క్రైస్తవులు అనబడుతున్నట్టు మేము మాలాంటి వారు ఎంతో మంది మీరు ఎప్పుడు పుడతారో ఏంటో అన్ని కూడా మరి ఆ యొక్క ప్రవక్తల ద్వారా తెలియచేసినప్పటికీ ఇంకనూ అనుమానాలతో మరి అవివేకంతో జీవిస్తూ ఉన్నాం. దయతో కనికరించండి, సహాయం దయచేయండి, మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని తద్వారా వీరందరూ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో మీరే నిజమైన దేవుడు రక్షకుడని తెలుసుకోవడానికి సహాయం దయచేయాలని, అలాగే వింటున్నటువంటి వీరందరూ కూడా మరి ఆత్మ పరిశీలన చేసుకొని వీరందరూ మీ కొరకు జీవించలాగున వీరందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మిమ్మల్ని గురించి తెలియజేయడానికి ప్రకటించడానికి కూడా సహాయం దయచేయమని ప్రభువును మీ ప్రియకుమారును నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరికీ. మరి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని మీ అందరూ కూడా ఎంతో సంతోషకరంగా జరుపుకోవాలని మరి కోరుకుంటూ ఈ మరి రేపు మరి ఒక ప్రవచనంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికి కూడా మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. షాలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్.